తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారంతో పదో రోజుకు చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యకు నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాల ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన ఒకరోజు సమ్మె విజయవంతమైంది. అఖిలపక్ష జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు సమ్మెకు మద్దతు తెలిపారు. ఆర్టీసీలో ఈ రోజుతో పదో రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు, అట్లాగే మరో ముగ్గురు మంత్రులు, ఈ రాష్ట్ర మంత్రులు ఆర్టీసీ గురించి, ఆర్టీసీ ఉద్యోగుల గురించి వర్ష పదజాలంతో ఈ ఆర్టీసీ ఉద్యోగుల్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీలకు తీసుకునేది లేదని, అవసరమైతే గల్ఫ్ నుంచైనా మేము ఉద్యోగాల్ని తీసుకొస్తాం తప్ప ఈ ఆర్టీసీ వాళ్ళని ఎట్టి పనులు ఉద్యోగంలో తీసుకోము. ఇప్పుడున్న 1200 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉద్యోగస్తులు, వాళ్ళకి మాత్రమే జీతాలు ఇస్తాం, మిగతా వారికి ఎవరికి జీతాలు కూడా ఇవ్వమని ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో, ఆ ప్రకటన విన్న తర్వాత ఆర్టీసీలో కార్మికులు మరింత భయాందోళనకు గురై ముగ్గురు కార్మికులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆత్మహత్యల నేపథ్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరిగి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. 6 డిపోల పరిధిలో మరి ఖమ్మం డ్రైవర్ గారే కాబట్టి చనిపోయింది. ఈ 6 డిపోలలో కూడా పూర్తిగా సంపూర్ణంగా బంద్ పాటించడం జరిగింది. నిన్న ఒక్క బస్సు తిరగలేదు, ఈరోజు కూడా ఒక్క బస్సు కూడా తిరగకుండా అట్లాగే బంద్ జరిగింది. ఈ బంద్ని మరి అందరూ ప్రజానీకం అంతా, ఒకనాడు సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో ఈరోజు ఈ ఆర్టీసీ సమ్మె కూడా సకల జనుల సమ్మెలాగా అందరి సమ్మెగా మారి విజయవంతంగా జరిగింది. ఈ సమ్మెని విజయవంతం చేసిన కార్మికులు, ప్రజానీకానికి, ఇతర కార్మిక వర్గానికి, అట్లాగే లాయర్లు కూడా వచ్చి ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేశారు. వికలాంగులు వచ్చి సమ్మెకు సంఘీభావం తెలిశారు. అట్లాగే మరి మన విలేకరులు కూడా ఈ సమ్మెకి సంఘీభావం తెలియజేశారు. టీచర్లు ప్రతి ఒక్కళ్ళ నుంచి ఈ సమ్మెకి పూర్తి సంఘీభావం, మద్దతు తెలియజేశారు. కాబట్టి వారందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాము.